రమాదేవి గారని. అవునండి. నమస్తే, సీఎం గారి ఆఫీస్ నుంచి వెళ్ళి వినోద్ సార్ మాట్లాడుతారంట. ఫస్ట్ వినోద్ సార్ ఇస్తున్నా. ఓకే సార్. హలో, నమస్కారం సార్. నమస్తే, సీఎం గారు మాట్లాడతారమ్మా. హలో, ఒక్క నిమిషం, సీఎం గారికి ఇస్తున్నా. నెక్స్ట్ మాట్లాడే సీఎం గారు మాట్లాడతారు. ఓకే సార్. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే నమస్తే, బాగున్నారు కదా? బాగున్నారా సార్. అమ్మా, ఇప్పుడు విలేజ్ లో ఉండేటువంటి ఇండ్లు ఉంటాయి కదా? అవును సార్. ఇల్లుల రికార్డ్ అంతా మన దగ్గర ఉంటదమ్మా? ఉంది సార్. గ్రామ పంచాయతీలో ఉంది సార్. దాని బేస్ మీద మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. అవును సార్. అంతే కదమ్మా? అవును సార్. సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఒక ఆయన ఇంకొక ఆయనకు అమ్ముకున్నాడు అనుకుందాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మ్యూటేషన్ మీరే చేస్తారా? లేదు సార్, ఆన్లైన్ గా సార్. ఏదైనా రికార్డ్ ఎంటర్ చేసేది మీరే కదా? ఓకే సార్, ఆన్లైన్ లా చేసినాక దాన్ని మేము మా దాంట్లో రికార్డ్ లో ఎంటర్ చేసుకుంటాం. ఆన్లైన్ లో ఎవరు చేస్తారు? కంప్యూటర్ ఆపరేటర్. ఓకే, అంటే కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మీ వాడే కదా? అవును సార్. మీ అతనే చేస్తాడు? చేస్తాడు. అథారిటీ మాత్రం మీరే కదమ్మా? అవును సార్. సపోజ్ ఒకటి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే మీ ఏం కాదు అనుకోండి. అవును సార్. ఎన్ని ఉన్నాయి ఇల్లు, మీకు ఐడియా ఉందా? 922 సార్. 922 హౌసెస్ ఉంది. అది యాజ్ పర్ రికార్డ్ ప్రకారం, రికార్డ్ లో లేకుండా కూడా ఇంకా ఒక 50 ఉంటే కావచ్చు సార్. అంటే మనం రికార్డ్ చేయాలి అంతే కదా? అవును సార్. అవును సార్. వాటి రికార్డ్ మీద తెస్తాము, తీయాలి లేదు కావాలంటే తెస్తాం, పెద్ద ఇష్యూ కాదు కదా. కానీ మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేవి రికార్డు ఉండదు కదా? ఉండదు, మన దగ్గరనే ఉంటది. వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు. అంటే దాని ట్యాక్స్ వసూలు చేసేది మనమే. ఆస్తి ఏదైనా మార్పిడి జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైం కూడా చనిపోయింది, ఆ టైంలో ఇద్దరు కొడుకులు బతుకున్నారు, ఒక ఆయనకు వచ్చింది ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయింది అనుకుందాం, ఆ ఒక ఆయన పేరు మీద మార్చేది మనమే కదా? వాళ్ళిద్దరు అన్నదమ్ ఇచ్చి రాజు అయ్యి చెప్తే మార్చేది, ఆస్తి మార్పిడి చేసేప్పుడు మనమే కదా? దానికి రెవెన్యూ గానీ సబ్సిడీ సంబంధం లేదు. లేదు, మనకే అప్లికేషన్ పెడితే మనమే చేస్తాం. అంతే కదమ్మా? వాళ్ళ తండ్రి నా కొడుకులకు స్వయంతో భూమి జాగాను పంచిస్తున్నా అని బైఫర్కేషన్ చేసినట్టు ఆయన ఒక పేపర్ తీసుకొచ్చిస్తే మనం దాని ద్వారా ఆన్లైన్ లో స్వయంతో పర్సన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆన్లైన్ లో ఎంటర్ చేసి సెపరేట్ సెపరేట్ బైఫర్కేషన్ గా నెంబర్ ఇచ్చేస్తాం సార్. నెంబర్ ఇచ్చేస్తాం. మొత్తం మీద చేసేది మాత్రం మనమే. అవును సార్. అంతే కదమ్మా? అవును సార్. రెవెన్యూ ఎంఆర్ఓ సంబంధం లేదు. లేదు, ఏది మన గ్రామ కంటే లోపలిది కాబట్టి. అవును. అంతే కదా? అవును సార్. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రాపర్టీ రిజిస్టర్ అనేది ఉంటుంది గ్రామ కంటే. కొన్ని బహుశా మీరు అన్నట్టు 8 50 చేయనింది, సరే చేస్తాం అది వేరే మాట, కానీ రిజిస్టర్ అయితే ఉంది మన దగ్గర. సార్ ఒక మాట అడగనా? చెప్పండి. అయితే వాళ్ళది ల్యాండ్ వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో కట్టుకున్నారు. ఇప్పుడు రికార్డ్ లేని రికార్డ్ లేని వాళ్ళ వ్యవసాయ సొంత వ్యవసాయం చేసే భూమి వ్యవసాయ పాస్ బుక్ లో ఉంది, మమ్మల్ని ఇల్లు కట్టుకుని నా దగ్గరకు వచ్చి రికార్డ్ చేయమంటే దాన్ని మనం చేయలేము కదా సార్? అట్లా చెయ్యాలి, ఎందుకంటే నేను మంది కాదు నా సంగతి చెప్తున్నా. నా ఫామ్ ఉంది, ఫామ్ పెద్దది, నాకు 100 ఎకరాలు ఉంటుంది, నా కొడుకు నాకు కలిసి. దాంట్లో మొన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా, కట్టుకుంటే ఏమైందంటే నేను అడిగిన ముఖ్యమంత్రి కదా, నేను ఇల్లు కట్టుకోవద్దు కదా, నేను చట్ట ప్రకారం కట్టుకుంటే ఏం చేయాలని చెప్పి అందరిని అడిగిన. నేను అడిగితే నాకు ఏం చెప్పానంటే ఇంత ఫీజు కడితే దాన్ని కన్వర్ట్ చేస్తానని చెప్పారు. నా అగ్రికల్చర్ కింద ఇప్పుడు నా ఇల్లు ఎంతలో ఉందంటే కరెక్ట్ ఎకరం నరలో ఉందమ్మా, ఎకరం నర కాంపౌండ్ వాల్ ఉంటే ఇంకా ఇల్లు ఉందన్నమాట. అయితే దాన్ని ఎకరం నరకు నేను ఫీజు కట్టాను, ఇప్పుడు కరెక్ట్ ఎకరం నర కన్వర్ట్ చేసిండ్రు, అంటే అగ్రికల్చర్ భూమి నుంచి డిలీట్ అయిపోయి నాన్ అగ్రికల్చర్ అకౌంట్ లో వెళ్ళిపోయింది. అయితే నేను ఇక్కడ నేనండి, నా గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం పడ్డది, అది ఇల్లు సాయం పెట్టి ఉంది కదా ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ లేకపోతే డిపిఓ అని, నాది డిపిఓ లెవెల్ పోయింది అన్నట్టు. మా డిపిఓ గారు నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, నేను కట్టిన ఫీజు మటుకు మా గ్రామ పంచాయతీ ట్రాన్స్ఫర్ అయింది. పర్మిషన్ డిపిఓ గారు ఇచ్చిండ్రు, ఫీజు మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది, ఇప్పుడు నా భూమి, నా వ్యవసాయ భూమి 100 ఎకరాల నుంచి ఈ 1.5 ఎకరం వెళ్ళిపోయింది, నాన్ అగ్రికల్చర్ ఖాతాలు పడ్డది. ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ దానిలో వచ్చేసిన గ్రామ కంఠంలో లేని, ఇప్పుడు సోకాల్డ్ గ్రామ కంఠం ఏదైతే అంటున్నామో దానిలో లేదు, కానీ గ్రామం
ఎగ్జాక్ట్ అది 20 గ్రామం అమ్మా. గ్రామం నుంచి అమ్మా నేను వచ్చిన సార్ మీ యాగం అప్పుడు. యాగం అప్పుడు వచ్చిన వాళ్ళ సో ఊరు నుంచి యాగానికి ఎందుకు వచ్చి చూడడానికి వచ్చావా? అవును సార్. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఊరు నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది వెళ్ళిపోయిన యాగం చేసిన జాగానే మా వ్యవసాయ భూమి, అందులోనే ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు ఏమైపోయినా నేను గ్రామం లోపల ఇల్లు ఉంది కాబట్టి చట్టం మనం మీకు పిలిచినప్పుడు అడిగినప్పుడు నాకు క్లియర్ చెప్పింది ఏంటంటే గ్రామం యొక్క మీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, ఏనుగల గ్రామం యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంది, మీ సర్వే నెంబర్లన్నీ మీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదమ్మా, అందులో ఎవడు ఎక్కడ ఇల్లు కట్టినా మీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి, ట్యాక్స్ కూడా చెక్ పే చేయాలి, అది ఎంతైనా కానీ ఇది చట్టం. ఆ ప్రకారం ఏమైపోయింది నాది గ్రామ కంఠం ఉన్నట్టు లెక్కొచ్చింది, ఇల్లు ఉంది కాబట్టి గ్రామం అకౌంట్లోకి వచ్చింది, నేను నేను ఇప్పుడు ట్యాక్స్ కూడా రిజర్వ్ పే చేయాలి, ఇది చట్టం. మీ దగ్గర లేని ఉంటే మీరు ఏం చేయండి అంటే మీరు వెంటనే దాన్ని రికార్డ్ చేసేసేయండి, చేయాలి వాళ్ళు కన్వర్ట్ కూడా చేసుకోమని చెప్పండి, చెప్పినాం సార్ ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి అంటే, లేకపోతే ఇబ్బంది పడతారు కూడా చెప్పండి, చెప్పిస్తాను సార్, రేపు కానూన్ చేంజ్ అవుతుంది ఇబ్బంది పడతారు, మీరు వెంటనే చేసుకోండి బాగుంటుంది, చేసుకోకపోతే ఇట్లా కన్వర్ది అని చెప్పి చేపించి వాళ్ళకి రక్షణ ఉంటుంది వాళ్ళకు. మొత్తానికి రమాదేవి గారు చెప్పండి సార్, ఇప్పుడు మ్యూటేషన్ మీరే చేస్తారు అంతే కదా, రికార్డు మీదే ఉంటుంది, దాన్ని బట్టి మీరు హౌస్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు అంతే కదా, ఇది ఎంఆర్ఓ దగ్గర ఉండదు. మనం రేపు దీన్నంతా మీరు ఆల్రెడీ ఆన్లైన్ అయింది, ఇదంతా ఆన్లైన్ ఉంది కదా, అన్ని గ్రామాలు ఉందా అట్లా? మేబీ లాస్ట్ ఇయర్ నుంచి అన్ని గ్రామాలు అప్డేట్ అవుతున్నాయి సార్, ఆన్లైన్ అవుతున్నాయి కదా, ఎగ్జిమెంట్స్ ఆన్లైన్ ఉన్నట్టే లెక్క, లేకపోతే 4 రోజులు అయితే అంతే, మనం తొందరగా చేసుకుంటే అయిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.